వైఎస్సార్ రైతు భరోసా ఐదవ ఏడాది తొలివిడత పెట్టుబడి సాయంతో పాటు ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు సీజన్ ముగియక ముందే పంట నష్ట పరిహారం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి కాసేపట్లో సీఎం వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా కార్యక్రమంలో అన్నదాతలకు పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ చేయనున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్కు సంబంధించి యాభై రెండు లక్షల ముప్పై రెండు వేల రైతుల కుటుంబాలకు తొలి విడతగా ఏడు వేల ఐదు వందల చొప్పున మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల పెట్టుబడి సాయం అందించనున్నారు మార్చి ఏప్రిల్ మే నెలలో కురిసిన అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన యాభై ఒక్క వేల మంది రైతులకు యాభై మూడు కోట్ల అరవై రెండు లక్షల మేర ఇన్పుట్ సబ్సిడీని కూడా ఇదే కార్యక్రమంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు పత్తిపాడు హెలిప్యాడ్ వద్ద మా కరెస్పాండెంట్ లోకేష్ ఉన్నారు మాట్లాడదాం లోకేష్ చెప్పండి ముఖ్యమంత్రి ఏ సమయానికి వచ్చే అవకాశం ఉంది ఏ విధంగా ఉంది అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి రైతులు ఏం చెప్తున్నారు మాట్లాడడం జరిగిందా మీరు హరి పత్తికొండ కేంద్రంగా రైతు భరోసా ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో యొక్క పత్తికొండ నియోజకవర్గానికి చేరబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు అండగా నిలబడుతూ ఈ యొక్క రైతు భరోసాని ఏర్పాటు చేయడం అన్నది రైతులకు ఎంతో సంతోషకరమైన విషయము ఏదైతే మొదట మేనిఫెస్టోలో పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు అయితే రైతుల యొక్క పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికి సిద్ధమైన పరిస్థితి ఇప్పటికే ఐదో విడతగా ఈ యొక్క రైతు భరోసాని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం మీరు చెప్పండి ఈరోజు పతికొండకు రాబోతున్నారు రైతుల పక్షాన రైతులకు ముందుగానే ఈ యొక్క పెట్టుబడులు పెట్టుకోవడానికి రైతు భరోసా ఇవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు ప్రప్రథమంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కర్నూలు జిల్లా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ యావదృచ్ఛికంగా ఆ రోజున పాదయాత్రలో కూడా శ్రీదేవమ్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడే రైతులతో ఇంటరాక్షన్ పెట్టడం కూడా జరిగింది అప్పుడు చాలా చాలా ఆవేదన వెలువచ్చి ఆయన పాదయాత్రలో తెలుసుకునేటువంటి విషయాలు గమనించే ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే రైతులు అంటే దండగా వ్యవసాయమే దండగా అని చంద్రబాబు నాయుడు చెప్తే ఇవాళ రైతే రా రైతులేని రాజ్యం లేదు రైతే రారాజు అన్నట్లుగా రైతు ఉంటేనే పండుగ అనేది రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికంటే మిన్నగా మామూలుగా ఆ రోజుల్లో రైతులకు రుణమాఫీ అని చెప్పేసి ఎక్కడ చేయకుండా చంద్రబాబు నాయుడు మోసం చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేల ఐదు వందల లాగా నాలుగు సంవత్సరాలకు యాభై వేలు అని చెప్పి అలా కాదు రైతులు ఇంకా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో అరవై ఏడు వేల ఐదు వందలు అంటే ఐదు సంవత్సరాలకు అది కూడా పదమూడు వేల ఐదు వందల లాగా అరవై అంటే యాభై వేలు చెప్పినటువంటి వ్యక్తి అరవై ఏడు వేల ఐదు వందలు ఇవాళ వాళ్ళ అకౌంట్లలో ఐదు సంవత్సరాలు కానీ వేస్తున్నాడు అంటే చెప్పిన దానికంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలో అయినా సరే తగ్గేదే లేదనే రీతిలో ప్రతిదీ కూడా అంటే ప్రకృతి సహకరిస్తుంది రైతు భరోసా కేంద్రాలు ప్రతి విలేజ్లో కూడా బ్రహ్మాండంగా వెలిసినాయి సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు మంచి గిట్టుబాటు ధర రైతులందరూ ఇవాళ హ్యాపీగా ఉన్నారు ఒక తిట్టిన చంద్రబాబు నాయుడు వస్తే కరువు కాటకాలతో వస్తాడు కరువు కాటకాలు ఆయనకు తోడు అన్నదమ్ముల్లాగా వచ్చి రైతులందరూ నానాకబడి కష్టాలు పడినటువంటి పరిస్థితులు ఇవాళందరూ ఊరుట చెంది జై జగన్ అనే పరిస్థితి ముఖ్యమంత్రిగా స్థిరస్థాయిగా జగనే కొనసాగాలని కోరుకుంటున్నారు అందరు స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు చెప్పండి అంటే మొదట అంటే విత్తనాలు వేసిన దగ్గర నుండి పంటను అమ్ముకోవడం దాకా కూడా ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏర్పాటు చేస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటారు రైతులు ఏ విధంగా ఉందన్నారు అంటే మొట్టమొదటిసారిగా జగన్ అన్నో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్సారి రైతు భరోసా కే పథకాన్ని ప్రారంభించడానికి వస్తున్నందుకు చాలా సంతోషం మా పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా చాలా అదృష్టం అనుకుంటున్నాము ఎందుకంటే రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి అప్పట్లో కూడా దివంత రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షపాతాన్ని నిరూపించుకున్నారు ఎందుకంటే మరి మామూలుగా అంటే వర్షాకాలం కంటే ముందు రైతులను ఆలోచించి ఈరోజు జూన్లో విత్తనాలు వేస్తారని చెప్పేసి ముందస్తుగానే వాళ్ళ పెట్టుబడులకు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా కూడా ఏర్పాటు చేయడము ప్రజలంతా కూడా అషాకే మరి ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇది హరి మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండకు చేరబోతున్నారు ఇక్కడ ప్రజాప్రతినిధులు కలిసిన తర్వాత ఈ యొక్క రోడ్డు మార్గం ద్వారా ఈ యొక్క స్టేజ్ ఏర్పాటు చేశారో అక్కడికి చేరుకోబోతున్నారు హరి